ఆ కంద కేస్ అక్కడే విన్నాను ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు శాంపిల్ ఒకటి చెప్పు శాంపిల్ అంటే ఏముందండి ఈనాయన బామ్మర్ది కుర్కో ఈనాయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా 100 రోజులు ఆడత నీన ఆర్దన ఆయన తగద పడ్డారండి అన్ని అబద్ధాలే స్ట్రైటా డబ్బింగ్ స్ట్రైటేనండి మనోడు జోరెక్కిపోయి బామ్మర్ది దూరం మీద బాటిల్ బత్తలు కొట్టాడు అడ్డా అమ్మన్నాడు మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత ఒక లోపల దోషిస్తే బెయిల్కి ఎంత బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్ను ఇస్కీ లేడీ సప్లైకి ఎంత ఆ సప్లై 5 స్టార్ రేంజ్ లో అయితే ఎంత సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాట్ సారా కక్క ముక్కలు 5 స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10000 అవుద్ది సింగిల్ స్టార్ నైట్ కి 2500 అవుద్ది క్యాష్ అంత క్యాష్ దాని మీద 5% నా కమిషన్ 200 కొట్టించు ఇంకా ఏం జరగలేదు కదా జరిగితే చానా అవుద్ది ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు ఓహో 400 दंडाल मारपीड़ आड़को बेड पुटेड पुटेडू कदा आस्तंत आंदीमो आ बिड ने किडनैप आस्त सगम भाग मर्डर बेदरी आड़ कपाली कपाली वेरी सिंपल సెక్షన్ 316 413 1886 రెడ్ విత్ 116 వెరీ ఈజీ అండి ఆవిన ఈజీగా బొక్కలో పెట్టించొచ్చు ఖర్చుకోవద్ది ఎంత అవుద్దండి ఆ ఎంత అయితే ఎట్లండి ఎవరో 10000 ఈ 5000 అనుకుంటా మురు కుదిరేసిందండి ధైర్యం వచ్చేసింది అందుకే అసలు కేసు చెప్పేస్తాను మా ఊళ్ళో ఎలక్షన్ అప్పు చేసినోడు గెలవకూడదు కానీ గెలిచి తీరతాడు అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారం చేశాను జడ్జి గారి కుమార్తె మరో మాజీ జడ్జి గారి మనవరాలు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి ఇప్పుడు తను ఒకలాయరవడం విశేషం వివాహాత్ విద్యానాశాయ అంటారు కానీ ఈ శ్రీమతి గారు పెళ్ళైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా పందార్ సైపిందా ఎవడో నాకు తెలియక అడుగుతాను పంచదార చాలకపోతే ఇప్పుడు ఎల్లి తెచ్చేస్తారా ఈలో కాఫీ తెల్లారిపోదు మీ తెలివి తెల్లారినట్టే ఉంది కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండొద్దు పేపర్ ఇక్కడే మర్చిపోయారు తీసుకెళ్ళి ఆడవండి అన్నట్టు ఈ పూట కూరేం చేయించమంటారు వంకాయ మటన్ క్యాబేజ్ ఉన్నాయి ఏదో ఒకటి ఆడవండి ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం వార్తలు వినటం అబ్బెబ్బెబ్బె నాకెందుకండి వార్తలు ఉద్యోగాల ఊళ్ళేలాలా జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి నాకు సిగ్గుచేటు పేపర్ తీసుకెళ్ళండి ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు ఇందులో కొత్త రకం పిండి వంటలు పచ్చల గురించి ఏమన్నా రాశారా ఏమిటి అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు పగిలిందేమో చూసి అడవండి అసిస్టెంట్